హాయ్ ఫ్రెండ్స్, నూజివీడి రోజులకి స్వాగతం. నేను మీ కళ్యాణి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీలో సంక్రాంతి పిండి వంటల్లో ఒకటైన కొబ్బరి బూరెల్ని మేము ఎలా చేస్తామో, అలాగే అందరికీ ఈజీ పద్ధతిలో కరెక్ట్గా కొలతలతో చేసి చూపిస్తాను. ఇది నేను ఈరోజు చూపించబోయేది 2 కేజీలకి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి. కరెక్ట్గా దానికి ఏమేమి పడతాయో, ఎలా కావాలో అవన్నీ వివరంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇవి బియ్యం అన్నమాట. ముందుగా 24 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఆ నానబెట్టుకోవడం చేయటం అదంతా టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి అదేం చూపించలేదు. 2 కేజీలు రైస్ అంటే 1/2 కేజీ గ్లాస్తో, 1/2 గ్లాస్తో 8 గ్లాసులు వస్తాయండి. కానీ 1 గ్లాస్ రైస్ ఎక్స్ట్రా పోసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి మనకి పాకంలో పిండి ఎక్కువ పడుతూ ఉంటుంది. అలా పట్టినప్పుడు తడిపిండే వేయాలి, కాబట్టి పిండి మనకి టైంకి దొరకకపోతే ఇబ్బంది అవుతుంది, కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అందుకని 2 కేజీల పావు రైస్ పోసుకున్నాము. ఇదిగోండి, ఇది అరిసెల పిండి, తడిపిండి అంటారు దీన్ని. ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం లేదండి, అరిసెలకైతే జల్లించుకోవాలి. అలాగే ఇప్పుడు 1 కేజీ బియ్యానికి 1/4 కేజీ బెల్లం వేసుకోవాలి. 2 కేజీల మీదట నేను 1.5 కేజీ బెల్లం వేశాను. అలాగే 1 కేజీ బియ్యానికి కొబ్బరి బూరెలకి 1 కాయ వేస్తారు, అంటే 2 చిప్పలు వేస్తారు. నేను 3 చిప్పల చొప్పున 6 కొబ్బరి చిప్పల్ని మిక్సీ పట్టి ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద 1 మందపాటి పాత్ర పెట్టుకుని దాంట్లో మనం ముందుగా ముక్కలు చేసుకుని పెట్టుకున్న బెల్లాన్ని వేయాలి. ఈ బెల్లం అంతా వేసేసుకుని, ఇప్పుడు ఇది అరిసెల బెల్లం అండి, ఇలా ఉండాలి. అరిసెల బెల్లం అయినా కొబ్బరి బూరెల బెల్లం అయినా ఏదైనా ఒకటే, ఈ రెండింటికి కలిపి ఒకటే ఉంటుంది. ఇదిగోండి, 1 చిన్న టీ గ్లాసుడు నీళ్లు వేయాలన్నమాట పాకం కోసం. ఇలా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఆ బెల్లం కరిగిన తర్వాత, పాకం రాకముందేనండి, ఈ బెల్లం కరిగిన తర్వాత దీనిలో కొంచెం చిన్న చిన్న నలకలు లాంటివి, ఏదో ఏదైనా వేస్ట్ అలాంటిది ఉంటుంది, దాన్ని ఏం చేయాలంటే వడపోసుకోవాలి. ఇగో చూసారు కదా, ఇలా వడపోసుకోవాలన్నమాట. ఇప్పుడు వేస్ట్ ఏదైనా ఉంటే మొత్తం పోతుంది. ఇలా వడపోసేసుకుని ఆ గిన్నె మళ్ళీ శుభ్రంగా కడిగేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఈ వడపోసిన పాకం నీళ్లు దాంట్లో పోసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పాకం వచ్చిందా రాలేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 1 గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ నీళ్లు తీసుకుని కొద్ది కొద్దిగా తీసి వేసి, అంటే మనకి ఇది చేతికి ఉండలాగా రావాలన్నమాట. అలా ఉండలా వస్తే పాకం రెడీ అయినట్టు. చూసారు కదా, అలా రాలేదు అంటే పాకం ఇంకా రెడీ అవ్వలేదు. దీనికి కొబ్బరి బూరెలకి లేత పాకం అయితే సరిపోద్దండి, ముదురు పాకం అక్కర్లేదు. ఇదిగో మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను చూడండి. అలా వేసుకుని నీళ్ళల్లో ఇప్పుడు చూడాలి, అదిగోండి ఉండలాగా వస్తుంది కదా. ఈ మాదిరిగా ఇలా వస్తే సరిపోద్ది. అరిసెలకైతే ఇంకా గట్టిగా రావాలి, ఇది కొబ్బరి బూరెలు కాబట్టి ఈ మాత్రం వస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం మిక్సీ పెట్టి ఉంచుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి అంతా వేసేసుకుని, అలాగే ఇందులో ఇది గరిట పెట్టుకుని బాగా అడుగు నుంచి పైకి మొత్తం అంతా ఉడకనివ్వాలన్నమాట. కొబ్బరిని 1-3 నిమిషాల పాటు పాకంలో ఉంచాలి. కొబ్బరి వేసేసిన తర్వాత ఇంకా పాకం ముదరదండి, ఇంకా అలాగే ఉంటుంది, కొబ్బరితో పాటు ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడిలో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకున్నామండి, పట్టుకుంటే బాగా పొడి అవుతుందని అలా పట్టాను. ఇది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. 1-3 నిమిషాలు సరిపోద్ది, ఎక్కువసేపు అక్కర్లేదు. చూసారు కదా, అలా ఉడుకుతుండే. ఎవరితో అయినా కలిపే వాళ్ళు ఒకళ్ళు ఉండాలండి. పిండి పోసడానికి ఒకళ్ళు ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది, ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఇలాంటప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటా పాకాన్ని కలుపుకోవాలి. ఏదైనా ఒక చెక్క గరిట కానీ, ఏదైనా కొంచెం పెద్దది గట్టిగా ఉండేది గరిట లాంటివి తీసుకుని అలా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా శుభ్రంగా నీట్గా కలుపుకోవాలండి, ఉండలు ఉండకూడదు ఎక్కడ కూడాను.
అలాగే పిండి కలపడానికి మధ్యలో గ్యాప్ రాకూడదు. ఆ పాకం వేడి మీద ఉన్నప్పుడు వెంట వెంటనే చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. అంటే మీకు చెప్పాను కదా ఇందాక పిండి ఎగస్ట్రా పోసుకోవాలండి అని. ఎగస్ట్రాలో నాకు కొంచెం ఆ పైన పోసిన ఒక పావుసేరు గ్లాసు బియ్యంలో కొద్దిగా పిండి అయితే పట్టింది నాకు. అదిగో అట్లా ఉండరావాలన్నమాట. ఇప్పుడు పైన నూనె పోసుకోవాలండి పాకం చల్లారిపోకుండా ఉండటానికి. కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనెని పోసుకోవాలన్నమాట. పోసి మూత పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద అది పొయ్యి మీద కళాయి పెట్టుకుని దాంట్లో మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది అది అని ఏం లేదండి, మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసి పైన ప్లేట్లో పెట్టుకుని ఒక పేపర్కి ఆయిల్ రాసుకుని మీకు కావలసిన సైజులో కొబ్బరి బూర లావుగా ఉంటేనే బాగుంటుందండి. మీకు కావలసిన సైజులో చేసుకుని మీకు పెద్దవి కావాలన్నా చిన్నవి కావాలన్నా ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి కొబ్బరి బూరలు పర్ఫెక్ట్గా వచ్చాయి అని తెలియాలంటే మనం ఆయిల్లో వేయగానే చూసారు కదా ఇలా పూరీలాగా ఉబ్బిపోవాలన్నమాట. అలా ఉబ్బితే మనం వేసిన మెటీరియల్ కానీ మనం పట్టిన పాకం కానీ అంత కరెక్ట్గా వచ్చినట్టు అర్థం. చూసారు కదా ఎలా వచ్చాయో. ఇలా ట్రిప్పుకి మీకు కళాయి వెడల్పును బట్టి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత రెండో దాన్ని వేసుకోవాలండి, లేదంటే రెండు ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. ఇలా నీట్గా ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు కళాయి వెడల్పును బట్టి వేసుకోవాలి. చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా మీకు 2 కేజీలు 3 కేజీలు కాకపోయినా కనీసం కేజీ కేజీ అయినా చాలా సింపుల్గా ఒక మనిషి చేసేసుకోవచ్చు. కాకపోతే పిండి పోసేటప్పుడు ఎవరైనా కొంచెం హెల్ప్ ఉంటే సరిపోద్ది. చూసారు కదా ఎలా పూరీలాగా ఉబ్బిపోయాయో. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి కొబ్బరి పూరీలు మాత్రం. చాలా కరెక్ట్గా ఎలా కావాలో అలా వచ్చాయి. అది చూడండి మీకే తెలుస్తుంది, చెప్పానని కాదు. అలా అన్నీ చేసుకోవాలన్నమాట. అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాయి. నాకైతే 1 కేజీ బియ్యానికి 50 చొప్పున కొబ్బరి బూరలు వస్తాయండి. అలాగే 2 కేజీలకిను నాకు 105 కొబ్బరి బూరలు అయినాయి. ఇదిగోండి నేను 2 కలర్స్లో 2 విధాల ఎందుకు చూపిస్తున్నానంటే మా ఇంట్లో కొంతమందికి ఇలా లైట్గా వేగితే ఇష్టం, కొంతమందికి ఇలా ముదురుగా కొంచెం ఎక్కువగా వేగితే ఇష్టం. అందుకని 2 విధాల వేయించానమాట. చూడండి ఎంత గుల్ల గుల్లగా లోపల చక్కగా చాలా ఇవి ముదురు తేనె రంగులో ఉంటాయి, అవేమో లైట్గా లైట్ ఎల్లోయిష్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ రెండు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం, మీకు ఎలా ఇష్టం అయితే అలా వేపుకుని ఈ పండగకి ఈ కొబ్బరి బూరలు రకరకాల పిండి వంటలు అన్నీ చేసుకుంటారు కదా అందులో మా వంట కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా నూజివీడి రుచులు ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.